పేరు అచ్చుతముగా కృష్ణా జిల్లా నందిగామ తాలూకా అచ్చుతముగా అనిగళ్ళ నగరం అనే పట్టణం. ఆ అనిగళ్ళ నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఆయన? ఎవరేమిటి ఆయన? వర్ణానికి కమ్మవారు కొల్లా శివస్వామి రాజు, ఆయన భార్య రంగమ్మదేవి, వీధులు 24 పట్టణాలు ఎదురు లేకుండా పరిపాలిస్తూ ఉన్నారు. అలాంటి ఆ కొల్లావారికి పిల్లవడానికి ఆడవాళ్ళ కాదు, ఆడవాళ్ళ కాని నాన్నాడు పిల్లవాడి బాలుడే కానీ లేక లేక ఏ విధముగా లాడుతూ ఉన్నారు. అయ్యో దేవి, నువ్వు డబ్బులు పట్టరాలు ప్రతములు పట్టావు కదా రాదా అయినా కానీ మనకు సంతాన భాగ్యం కలిగలేదంటయ్యో అయ్యా బాధాకి ఎంతో అందముగా ఉంటుంది కదా నాన్న, చెట్టుకు కాయలంటే ఎంతో అందము కదా నాన్న, మాడవారికి కూడా బాలలు ఉంటే ఎంతో అందము కదా నాన్న. అయ్యో దేవి, దేవి నేనెక్కడికైనా కానీ పచ్చగా చారిన పసుపు తెచ్చుకొని పేరుంటే వాళ్ళకి వెళదామంటే వెళదామంటే అక్కడ ఉన్న అమ్మ లక్కలందరూ ఏమనుకుంటుంటారో చూసావా? గడ్డబాత రంగమ్మదేవా సిరి సంపదలు భోగ భాగ్యములతో తల తూకే మనకు మనకు ఏమి పాపము చేసామని అరే ఆ పరమేశ్వరుడు ఈ నా గర్భమును కొట్టాడు. అయ్యో దేవి, అయ్యా సంవాదే మనకు సంతోలేదు ఉన్నదట రంగమ్మదేవి. అయ్యో
అలా బాధపడుతున్న రంగమ్మ దేవి తన భర్త కావడానికి లాస్ట్ రామయ్య గారి దగ్గరికి తీసుకుని తీసుకుని దేవి బాధపడకు దేవి అని చెప్పి ఓదార్చుతూ ఇంతలో పిల్లలు కాని బ్రాహ్మణులకు పెళ్లిని చేయించాడు, ఓడుగులు కాని పిల్ల బ్రాహ్మణులకు ఓడుగులు చేయించాడయ్యా. ఇంతలోనే కలికి గాంధారి వేళ ఈ భూ ప్రపంచాన్నంతా తిలకించి చూస్తూ ఉన్నాడయ్యా. ఎవరంటే ఎవరు నాయన, ఎవరేమిటి నాయన, ఎవరయ్యా ఇప్పటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. ఏడు పనుల శ్రీనివాసుడు ఈ భూ ప్రపంచాన్నంతా తిలకించి చూస్తూ ఉండగా ఎవరు కనిపించారయ్యా? అరికెల నగరంలో నిద్రిస్తున్నటువంటి రతనాల రంగమ్మ దేవి కనిపించిందట. ఈ రంగమ్మకు సంతానం లేక బాధపడుతూ ఉన్నది. నేను గనక ఈమెకు సంతానం ఇస్తే నాకు ఎలాంటి మృక్కులు ముడుపులు చెల్లిస్తుందో కదా అనుకుని అనుకుని ఆ ఏడు కొండలను వదిలి అరికెల నగరం ఏ విధంగా బయలుదేరుస్తూ ఉన్నారయ్యా. స్వప్నంలో మీ మేనత్తమ్ముడు అనిపించాడా? అవునరా, మీ మేనత్తమ్ముడు.